సంకటహర చతుర్థి మనకి ఫిబ్రవరి నెలలో ఏ రోజున వస్తుంది, అది ఏ సమయంలో పూజ చేసుకోవాలి, చంద్రోదయ సమయం ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటష్ట చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటమును తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఇలా ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. మరి ఇప్పుడు అది ఏ రోజు వచ్చింది, తిథి ఏ సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. సంకటహర చతుర్థి 2023 మార్చి నెలలో 10వ తారీఖు శుక్రవారం వచ్చిందా లేదా 11వ తారీఖు శనివారం వచ్చిందా, మరి చంద్రోదయ సమయం ఏంటి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈరోజు చవితి తిథి ఏ సమయం వరకు ఉంది, ఎప్పటి నుండి మొదలై ఏ సమయం వరకు ఉందో ముందుగా చూద్దాము. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గుణ మాసం కృష్ణపక్షం, సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 6:02. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చవితి. చవితి తిథి మార్చి 10 శుక్రవారం రాత్రి 8:26 అండి. మార్చి 11 శనివారం రాత్రి 10:08 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. మార్చి 11, 2023 శనివారం చంద్రోదయ సమయం రాత్రి 9:43 మనం ఈ సమయంలోనే ఆర్ఘ్యం అనేది ఇచ్చుకోవాలి. మరి మార్చి 10వ తారీఖు శుక్రవారం కూడా చంద్రోదయ సమయం ఉంది, చవితి తిథి కూడా ఉంది కదా అనొచ్చండి. కానీ మనకి పండగ అనేది, పూజ అనేది తిథిని సూర్యోదయంతో కూడి ఉన్నదాన్ని మనం చేసుకుంటాం. కాబట్టి మార్చి 11 శనివారం మనకి సూర్యోదయం కూడి ఉన్న చవితి తిథి, మరియు చంద్రోదయ సమయం కూడా ఉంది. కాబట్టి మనం మార్చి 11 శనివారం మనం సంకటహర చతుర్థి అనే పూజను చేసుకుంటాము. మరి ఈరోజు ఉదయం పూజ సమయం 7:55 ఉదయం 8:55 వరకు పూజ సమయం మంచిదండి. ఈ సమయంలో పూజ ప్రారంభించుకోవచ్చు. మరి ఇప్పుడు సాయంత్రం పూజ సమయం చూద్దాము. సాయంత్రం 6:30 రాత్రి 10:30 వరకు ఈ సమయంలో పూజ అనేది పూర్తి చేసుకొని ఆర్ఘ్యం సమయం అంటే చంద్రోదయ సమయంలో ఆర్ఘ్యం అనేది ఇచ్చుకోవాలండి. ఆర్ఘ్యం ఇచ్చుకోవడం అంటే కొన్ని అక్షింతలను పువ్వులను చేతిలో వేసుకొని దాన్ని చంద్రుడి వైపు చూస్తుండగా పాలతో అయినా ఆవపాలతో అయినా లేదు అంటే నీళ్లతో అయినా చంద్రుడి వైపు చూస్తుండగా కిందకి నేలపైకి వదలాలండి. లేదు మేఘాలు వేసి చంద్రుడు కనిపించలేనట్లయితే 1 రూపాయి కాయిన్ లేదా ఇత్తడి కాయిన్ లేదా రాగి కాయిన్ ఏదైనా కాయిన్ తీసుకొని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద దాన్ని ఆవాహనం చేసుకొని అంటే చంద్రుడి కింద మనం ఆ కాయిన్ భావించి దాని మీద సేమ్ ఇందాకలు చెప్పినట్లుగానే అక్షింతులు పూలు వేసి మనం దాని మీద విడవలసి ఉంటుంది. దీంతో పూజ అనేది సమాప్తం అవుతుంది, ఉపవాసం కూడా కంప్లీట్ అవుతుంది. మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన కుడుములు, ఫ్రూట్స్, పాలు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఏవైనా మనం ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకే భోజనము చేయకూడదు. చూశారు కదండి, మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ధన్యవాదములు.